Hello, food lovers. Welcome to my channel. Iroj manam movie vlog chebothnam. Ade salad movie andi. Idi nenna afternoon matinee kete vella nenu Saturday. Anand complex lo. So ee excitement lekunna kaakapothe time kanna mundu mem reach ayipoyam. But manaslo aithe excitement undi. 2:45 ki show kaakapothe 2:15 ki mem akkadiki vellipoyi wait chestnam anamata. 3 hours movie, ఎలా ఉంటుందా అబ్బా అనుకున్నా నేను. ప్రభాస్ ఫ్యాన్ కాదు యాక్చువల్లీ, బట్ ప్రభాస్ అంటే ఇష్టం. సో ఇది కూడా అన్ని మూవీస్ లాగే ఫ్లాప్ అవుతుంది అని అనుకునే వెళ్ళాను నేను. బట్ టాక్ అయితే హిట్ అని తెలిసింది. బట్ చూద్దాం 3 hours ఎలా గడుస్తాయి అబ్బా అనుకున్నాను. కానీ మా యానిమల్లే చూసాం, ఇది ఎంత అనిపించింది మళ్ళీ. సో ఫైనల్లీ మేము మూవీకి అయితే వచ్చేసాము. మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించిపోయి ఉంది. ఫస్ట్ ఆఫ్ చూసాక అబ్బాయి ఏంటి సోది పాయింట్కి రా ఇంకెంతసేపు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ 2 hours అసలు ఎలా గడిచాయో కూడా తెలియలేదు మాకు. మా పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది, పడుకుంది. సో అందుకే నేను బాగా ఎంజాయ్ చేశాను మూవీని. సెకండ్ హాఫ్లో స్టోరీ టెల్లింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్లో తీసుకెళ్ళిపోతారు. అక్కడున్న క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా ఇన్వాల్వింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏ సీన్ అవుతుందో ఏ సీన్ వస్తుందో అని మనం ప్రిడిక్ట్ చేయలేము, అలా ఉంటుందన్నమాట. సో ఇది రియల్ టాలెంట్ ఆఫ్ ఫ్యూ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాస్ తీస్తే కొంచెంలో కొంచెమన్నా ఉపయోగం ఉంటుంది. లైక్ మనం బుర్ర పెట్టి ఆలోచిస్తాం మూవీ గురించి, వెళ్ళామా చూసామా వచ్చేసామా అన్నట్టు కాకుండా. ఇది ఫిక్షన్ స్టోరీయే, కాకపోతే చాలా బాగా రాసుకున్నారు. అండ్ ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు. చాలా సీన్స్లో మనకి గూస్ బంప్స్ వస్తాయి. చాలా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మూవీలో. ఏ సర్టిఫైడ్ మూవీ కాకపోతే చూడొచ్చు. అంటే ఆ వైలెన్స్ ఆ సీన్స్ మూవీకి ఆ స్టోరీకి ఇంపార్టెంట్ అనమాట. 8 ఇయర్స్ తర్వాత ప్రభాస్ గారికి మంచి కంబ్యాక్ మూవీ ఇది, మంచి బ్రేక్. సో ఆయనలో ఉన్న టాలెంట్ని డైరెక్టర్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ అండ్ ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇది మంచి ఫీస్ట్ ఈ మూవీ. సో ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చూస్తారు ఈ సినిమా కంపల్సరీ. సో ఆ స్టోరీ అలా ఉంటుంది. సో మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా వెళ్ళి చూడండి. మూవీ 3 అవర్స్ కాబట్టి ఆనంద్ కాంప్లెక్స్లో మేము ఏమీ తినలేదు. అన్ని చాలా రేట్ ఎక్కువ మీకు తెలుసు కదా. సో మేము ఏం తినకుండా మూవీ అయిపోయాక వెళ్ళి తిందాం అనుకున్నాం. సో ఇక్కడ డిమార్ట్ దగ్గర గార్లు వేస్తారండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసే వెళ్ళాను నేను ఇక్కడికి. ఇక్కడ అన్ని ప్లేట్ 20 రూపీస్ అనమాట ఈచ్ ప్లేట్. పాకం గారెలు ఉంటాయి, నార్మల్ ప్లెయిన్ గారి, పెరుగు ఆవడ, ఇంకా పెసరు పునుగులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ ఈచ్ ప్లేట్ 20 రూపీసే. చాలా బాగా చేస్తారు, చాలా హైజీన్గా కూడా చేస్తారు. సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి గారెలు, సేమ్ అలాగే చేస్తారు. ఇది పెసర పునుగులు కారపొడి వేసి ఇస్తారండి, చాలా బాగుంటాయి. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు పకోడి తింటారంటే మేము అక్కడ గంగా పకోడీ సెంటర్కి అయితే వెళ్ళాము, ఆర్టీఓ కాంప్లెక్స్ దగ్గర. అక్కడ ఒక ప్లేట్ ఫిష్ పకోడీ, ఒక ప్లేట్ చికెన్ పకోడీ తీసుకున్నాం. ఫిష్ పకోడీ చాలా బాగుంటుంది, ఇక్కడ బోన్లెస్ ఫిష్తో వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. అండ్ ఇదే ఫిష్ పకోడీ చాలా బాగుంటుందండి, జీడిపప్పు వేసిస్తారు, యమ్మీ టేస్టీ. పకోడి తినడం అయిపోయాక మేము షాపింగ్ అయితే వెళ్ళాము. మా పాపకి కొంచెం షాపింగ్ ఉందన్నమాట. సో దానికి మ్యాక్స్కి అయితే వెళ్ళాము. బయట మళ్ళీ కరోనా వస్తుంది కదండి, న్యూస్లో అక్కడ వింటున్నాము, కేసెస్ కూడా రిజిస్టర్ అవుతున్నాయి రోజు. సో అందరు మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. చాలామంది తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, మన పక్కనే ఉంటున్నారు. సో అది వైరస్ ఏదైనా ఉంటే గాల్లో ఉండిపోయి మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. మీరు మాస్క్ పెట్టుకోలేదు మీకు చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఈరోజు బయటకు వెళ్తేనే నాకు తెలిసింది బయట సిచ్యువేషన్ ఎలా ఉందో అన్నది. నేను కూడా రేపటి నుంచి కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటాను. సో మనకు రాదులే, మేము వ్యాక్సిన్ చేయించుకున్నాం అని అనుకోవద్దు. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. వైరస్ అనేది ఒక వైరసే ఉండదండి, మల్టిపుల్ వైరసెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. నేను కూడా ఎప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి మాస్క్ పెట్టుకునే వెళ్తాను. సో ఇక్కడ మ్యాక్స్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. పక్కన అన్లిమిటెడ్ ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. నాకు మ్యాక్స్లో అంత రొటీన్గా అనిపిస్తాయి, అవే కలెక్షన్ ఉంటుంది. ఈ ఫ్రాక్ కూడా మా పాపది ఇక్కడే తీసుకున్నాను. చిల్డ్రన్స్ది కూడా కలెక్షన్ ఓకే ఓకే బాగానే ఉంటుంది, కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో మెయిన్లీ మేము ఈ క్యాప్ కోసం వచ్చాము. ఇలాంటిది దొరకట్లేదు మాకు, తిన సైజ్ లేదనమాట, చిన్నగా ఉంది. సో మేము అది కూడా తీసుకోలేదు. నైట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని మాల్కి వచ్చాం. ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇడ్లీ ఓపెన్ చేశారని ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.